హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1899 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. పోస్ట్మ్యాన్, మెయిల్ గార్డ్, పోస్టల్ అసిస్టెంట్, ఎంటీఎస్ తదితర పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా, ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అన్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. మీరు గ్రూప్ 2 కంటెంట్పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ని బై చేసుకోండి. స్టూడెంట్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్లో 1899 ఖాళీల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ 3 ఖాళీల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. క్రీడాకారుల నుంచి అంటే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. ఇంకా ఖాళీల వివరాలు తీసుకుంటే కదా, మొత్తం 1899 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. వీటిలో పోస్టల్ అసిస్టెంట్ 598, సర్టింగ్ అసిస్టెంట్, సాఫ్టింగ్ అసిస్టెంట్ 143, పోస్ట్మ్యాన్ 585, మెయిల్ గార్డ్ 3 పోస్టులు, ఎంటీఎస్ 570 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 51 పోస్టులు, తెలంగాణ సర్కిల్లో 91 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే అర్హతలు చూసుకుంటే ఫ్రెండ్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకేమో డిగ్రీ అర్హత వాళ్ళు, పోస్ట్మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకేమో ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళు, ఎంటీఎస్ పోస్టులకేమో 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, మిగతా పోస్టులన్నిటికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే క్రీడా విజయాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. దరఖాస్తులు చూసుకుంటే కన్నా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో 9వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, www.indiapost.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.